ప్రైస్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటేని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ నుంచెదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును. మత్తయి సువార్త 12:18. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం యేసుక్రీస్తు పరిచర్య మరియు పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు గురించి తెలియజేస్తుంది. యేసు ప్రభువు ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలను నెరవేర్చేందుకు వచ్చాడు. యేసు ప్రభువు పరిచర్య గోలగోలగా అందరికీ వినిపించే పరిచర్య కాదు, నెమ్మదిగా, నిలకడగా, ప్రశాంతంగా జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం లేకుండా, ఎవరితో కుమ్ములాటలు పెట్టుకోకుండా, గొప్పగా ప్రదర్శించుకోకుండా పని చేసుకుపోవడం ఆయనకి ఇష్టం. ఈ వాక్యం ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని అనే మాటతో ప్రారంభమవుతుంది. ఇది యెషయా 42 ప్రవచనం. ఇక్కడ ప్రభు సేవకుడు దేవునిచే ఎన్నుకోబడిన మరియు ప్రియమైన వ్యక్తిగా వర్ణించబడ్డాడు. ఈ సేవకుడు దేవుని ఆత్మను సంతోషపెట్టేవాడు, ఈయన ప్రాణమునకు ఇష్టుడైన ప్రియుడు. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుంటున్నప్పుడు ఇదే మాట మనకు వినిపిస్తుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. అలాగే ఈయన మీద నా ఆత్మ నుంచేదను, ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయనని సెలవిచ్చాడు. ఇది ఒక ముఖ్యమైన ప్రకటన, ఎందుకంటే ఇది యేసయ్య పరిచర్య యూదులకు మాత్రమే పరిమితం కాదని, అన్యజనులకు కూడా ఉందని సూచిస్తుంది. నీతికి, కృపకు సంబంధమైన దేవుని ఉద్దేశాలు కేవలం ఇజ్రాయేలు జాతికే గాక ప్రపంచం మొత్తానికి వర్తిస్తాయి. ప్రతి ఒక్కరూ ఆయన అనాది ప్రణాళికలో భాగమవ్వాలనేదే ఆయన ప్రధాన ఉద్దేశమై ఉన్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులనుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలి అనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని. ప్రియులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలో మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మనయెడల విస్తరింపజేసెను అని. సహోదరి సహోదరులారా, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభునందుకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మనమును సజీవమైన రాళ్ళవలే నుండి
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఏలి అనగా, ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము నగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచివాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖన మందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటుని అని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచేదనని, ఈయన అన్యజనులకు న్యాయవిధిని ప్రచురము చేయనని నీవు తెలియజేశావు తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండి మమ్మల్ని మేము తగ్గించుకొని అన్ని విషయాలలో నీకు విధేయత చూపేవారంగా ఉండటకు సహాయము దయచేయమని, నీ దృష్టికి ఏర్పరచబడినదియో అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నద్దకు వచ్చిన వారమై, యేసుక్రీస్తు ద్వారా నీకు అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, మేమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుటకు కృపచూపమని, నీ దయా సంకల్పము చొప్పున నీ చిత్తమును గూర్చిన మర్మమును మాకు తెలియజేసి మాకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు నీ కృపను మా ఎడల విస్తరింపజేయమని, నీకు ఇష్టలుగా ప్రియులుగా జీవించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.